హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, అది జెబ్రానిక్ కంపెనీకి సంబంధించిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈరోజు మార్కెట్లో లభిస్తున్నటువంటి ఎన్నో బ్లూటూత్ డివైజ్లకు తీసిపోకుండా జెబ్రానిక్ మంచి బ్రాండెడ్ నేమ్తో మనం అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని మోడల్ వచ్చేసి BE390. ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేసి దానిలో ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం బబుల్ ర్యాప్తో ప్యాక్ చేయడం జరిగింది. ఇది ప్యాక్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ జెబ్రానిక్ అనేటువంటి పేరు మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది జెబ్రానిక్కి సంబంధించిన బ్రాండే. దీని ఫీచర్స్ వచ్చేసి మనకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. బీటీ వర్షన్ 4.2, దీని బీటీ రేంజ్ వచ్చేసి 10 మీటర్స్ ఉంది. తర్వాత దీని బ్యాటరీ లిథియం పాలిమర్, బ్యాటరీ కెపాసిటీ 70 mAh. ఈ డివైస్ ఛార్జ్ చేసుకోవడానికి మనకు 1 అవర్ టైం పడుతుంది. అలా 1 అవర్ ఛార్జ్ చేసిన తర్వాత దీని ప్లే టైం వచ్చేసి, ప్లేబ్యాక్ టైము 2-3 అవర్స్ ఉంది. మనం దీన్ని వాయిస్ కాల్స్కి వాడుకున్నట్టయితే 4 అవర్స్ అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని స్టాండ్ బై టైం 100 అవర్స్ అప్రాక్సిమేట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి 14.5 గ్రామ్స్ ఉంది. దీని ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ మీడియా కంట్రోల్, అలాగే స్పోర్ట్స్, బీటీ స్టీరియో మోడ్, కాల్ ఫంక్షన్, డ్యూయల్ పేరింగ్. ప్యాక్ ఓపెన్ చేసినట్టయితే బ్లూటూత్ హెడ్సెట్, ఒక ఛార్జ్ పిన్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఎక్స్ట్రా ఇయర్ బర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక హెడ్సెట్, ఈ హెడ్సెట్ను ఓపెన్ చేసినట్టయితే మనకు చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా వర్క్ అవుతుందో. ఈ డివైస్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. డివైస్ని ఆన్ చేసిన వెంటనే మీ మొబైల్లో బ్లూటూత్ని ఆన్ చేయండి. తర్వాత ఇక్కడ అవైలబుల్ డివైస్లో మనకు మోడల్ చూపించడం జరిగింది. పెయిర్ అండ్ కనెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పెయిర్ అండ్ కనెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్కి హెడ్సెట్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కనెక్ట్ అయిన తర్వాత మీకు వాయిస్ ఇండికేషన్ కూడా చెప్తూ ఉంటుంది మొబైల్కి పెయిర్ అయిందని చెప్పేసి డివైజ్. ఇక్కడ ఈ బటన్తో మీరు కాల్ ఎండ్ లేదా కాల్ లిఫ్ట్ చేయడం చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్కు ఉన్నటువంటి ప్లస్ మైనస్ బటన్స్తో మీరు వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, లేదా సాంగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డివైజ్ అనేది ఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ ఛార్జ్ పోర్ట్ అనేది సైడ్కి ఇవ్వడం జరిగింది. మీ డివైజ్లో ఛార్జింగ్ లో అయినప్పుడు ఇది మనకు వాయిస్ ఇండికేషన్ ద్వారా ఛార్జ్ లో అయినట్టుగా కూడా చెప్తుంది. మీరు ఈ ప్రోడక్ట్ని కొనాలనుకుంటే దీనికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్.